భారత్ ఐర్లాండ్ మధ్య నిన్న బుధవారం జరగాల్సిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దీంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు రెండు సున్నా తేడాతో మూడు టీ ట్వంటీల సిరీస్ ను కైవసం చేసుకుంది మ్యాచ్ ఆరంభం నుంచే వర్షం అడ్డుపడంతో ఆపై టాస్ వేయకుండానే మ్యాచ్ కోసం మూడు గంటల పాటు ఎంపైర్లు నిరీక్షించారు అయితే ఎంతటికి వర్షం తగ్గకపోవడంతో మూడో టీ ట్వంటీ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇక ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది అలాగే ఐర్లాండ్ పై భారత్ ఇది వరుసగా మూడో టీ ట్వంటీ సిరీస్ విజయం కావడం విశేషం అయితే చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నింపుకోవాలనుకున్న ఐర్లాండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడనే చెప్పాలి ఇదే విషయంపై మూడో టీ ట్వంటీ రద్దు అనంతరం ఐర్లాండ్ కెప్టెన్ పాస్ స్టీరింగ్ స్పందించాడు భారత్ తో జరిగిన ఈ సిరీస్ లో మేము రెండు మ్యాచ్ లో ఓడిపోవటం టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యమే కారణమంటూ స్టీర్లింగ్ పేర్కొన్నాడు ఒకవేళ మూడో టీ ట్వంటీ కి వర్షం అడ్డుపడకుండా ఉంటే టీమిండియా పై హోరాహోరిగా తలపడే అవకాశం ఉండేది ఏది ఏమైనా టీమిండియా యువ జట్టు అయినప్పటికీ మాపై మంచి విజయం సాధించింది ఒకవేళ చివరి మ్యాచ్ రద్దు కాకుండా కుడా ఉండి ఉంటే మ్యాచ్ టఫ్గా సాగేది మేం గెలిచేందుకే వాళ్ళం కానీ అవకాశం లేకుండా పోయి రెండు సున్నతో తో ఓడిపోవాల్సి వచ్చిందని పార్ స్టిర్లింగ్ చెప్పుకొచ్చాడు టీమిండియాలో యువకులకి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండడంతో ఆ జట్టుకు పెద్ద బలమని పార్ స్టిర్లింగ్ చెప్పుకొచ్చాడు